ఎంఐ ఊరికే పాలిష్గా మాట్లాడిన మాట వినిపించాం కదా, ఇప్పుడు ఎంఐ నా నన్ను ఇట్లాగే వేధించిన అమ్మాయి గురించి మీకు వినిపిస్తా చూడండి. ఓకే, పగడాల లక్ష్మి, పడాల పడాల లక్ష్మీ నారాయణ. ఓకే. ఇప్పుడు మీ పైన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసింది ఈవిడేనండి? ఈవిడే. ఓకే. సో ఇన్నాళ్ళు నేను చూపించలేదు, బట్ ఆవిడ చేసింది కాబట్టి నాకు చెప్పాల్సిన సంజయ్ చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నా. నేను ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? నాకు పెళ్ళిందని తెలిసి, నాకు పిల్లలు ఉన్నారని తెలిసి, ఇవన్నీ తెలిసి నేను వచ్చాను. నువ్వే రాసుకున్నావు, నన్ను అడగక్కర్లేదు. నేను మీ వెంట పడి నేను మిమ్మల్ని గెలికి నేను మిమ్మల్ని అన్నాను, నేను మిమ్మల్ని అడిగాను మీరు నాకు కావాలని. అంతే, అవునా? రోజుకి ఒక్కొక్క మాట మాట్లాడుతున్నావు కదా, ఇవాళ పిల్లల్ని వదిలేమంటావు, పిల్లల్ని చంపేయమంటావు. నా ప్లేస్ రీప్లేస్ చేయగలిగింది బార్గే ఒక్కదే, కాబట్టి తన వదిలేమంటున్నాను. నీ ప్లేస్ రీప్లేస్ చేయడం ఏంటన్నా, ఆవిడ ప్లేస్ ఏనా? బలవంతంగా నా చేత రాయించి అగ్రిమెంట్ వేసుకున్నావు, చూసుకో. నువ్వేం చేస్తావు, మీ ఇంటికి వెళ్ళి నీ సర్టిఫికేట్ పట్టరా, విడాకులు అయిపోయింది నాకు అని క్లియర్గా తీసుకురా, నేను అప్లై చేస్తాను. ఏదో రోజు చచ్చేవరకుంటే తెలుస్తుంది నీకు. అవ్వాలి, ఏ జరిగింది అదే జరిగింది. కొంప కొల్లేరు అవ్వాలి, సర్వం నాశనం అయితే తప్ప నీకు తెలీదు. ఇంకా ఆవిడ లైఫ్ లో చెల్లడం కాదు, చచ్చిపోవాలి. అది చావాలి, తర్వాత నువ్వు చావాలి. ఇక్కడ ఏం రాసింది? అసలు ఆవిడే భార్గవి అన్ని మాట్లాడుతుంది కదా, ఆవిడ ఇచ్చిన ఎఫ్ఐఆర్ కంప్లైంట్లో. అసలు నేను చెప్పలేదట, ఆవిడకి తెలియదట, ఆవిడ తెలియకుండా నేను మోసం చేసేసానట. ఇంకా అదే, ఏదైతే సెక్షన్లు పడతాయో అవన్నీ రాసుకుని పెట్టు అంతే. మనకు తెలిసిన ఒక పోలీస్ ఆఫీసరు, పెద్ద లాయరు, ఒక ఛానల్ మన చేతిలో ఉంటే ఎవడనైనా ఫుట్బాల్ ఆడుకోవచ్చు. న్యాయం అడగడం కూడా తప్పైపోయింది అంతే. నేను చేసిందల్లా ఏంటండి, నేను క్లియర్గా నేను ఎక్కడి నుంచో తీసుకొచ్చిన అట్లా ఉన్నవి మీ దగ్గర ఉన్నవి చూసుకోండి అయ్యా, ఆయన మీడియా వాళ్ళకి చూపిస్తున్నాను అంతే. దానికి కూడా ఇలా సన్మానిస్తారనమాట. అది ఆల్రెడీ కొన్ని న్యూస్ ఛానల్స్లో ఇవే రన్ అవుతూ ఉన్నాయి. మీ పైన గంజాయి అంట, అదేంటారు నాకు డబుల్ సర్టిఫికేషన్ అనేది ఒకటి జరుగుతుంది చేస్తారు. ఇంకా మీరు ఇక్కడ ఆర్జేగా వర్క్ చేస్తే ఎన్ని ఇయర్స్ అండి ఇప్పటికి? 18 ఏళ్ళు. ఓకే, ఈ 18 ఇయర్స్లో ఈ కేసు ఒక్కటే మీ పైన అంతేనా? అంతే. ఓకే, ఉంటే ఇప్పటికి తీసేసి ఉండే వాళ్ళు మొత్తం ఎత్తికేసారు, ప్రపంచం మొత్తం ఎత్తికేసారు. ఎక్కడ ఏం దొరకలేదు, శేఖర్ భాష ఎక్కడ దొరకలేదు, విడిపోయిన ఒక్కడు కూడా లేకపోతే ఎట్లా పెట్టండి? రేపు చెప్పుకోవడానికి ఉండాలి కదా ఆవిడకి, ఇదిగో నా మీద చూపిస్తున్నాడు, ఇదిగో వీడి మీద బుక్ అయింది ఎఫ్ఐఆర్, మొన్న బుక్ చేశారు. లావణ్య గారు మీకు కాల్ చేసింది ఎప్పుడు అసలు? మొన్న అంటే ఏ డేట్? నిన్న కాక మొన్న, ఐ మీన్ 3 డేస్ అయిందేమో, తక్కువ అని గుర్తురాదు. మీరు రికార్డ్ చేసుకున్నారా? తను రికార్డ్ చేసినట్లే తనే రికార్డ్ చేసుకుంది, నా ఫోన్లో ఆటోమేటిక్ రికార్డ్ అవుతాయి. ఓకే, ఆ రికార్డింగ్ ఎవరు ముందు బయట పెట్టారు? ఆవిడే బయట పెట్టింది. ఓకే, ఆ రికార్డింగ్ లో కూడా ఒకసారి అది ప్లే చేస్తారా? ఎందుకంటే క్లియర్ గా చెప్తున్నారు కదా అక్కడ, నీ పైన పంజాగుట్టలో ఎఫ్ఐఆర్ ఉంది, అదే అంటున్నా. ఐ థింక్ దట్ ఈస్ ఆవిడ పెట్టించి అప్పుడు నాకు ఫోన్ చేసింది అనమాట. అంటే ఇది ఎప్పుడు సి, నిజంగానే నా మీద ఏదో కేసులు ఉంటే ఎప్పుడు 3 నెలల క్రితమో 6 నెలల క్రితం ఉండాలి కదా, సడన్ గా ఇవాళ వచ్చేస్తుందా? అక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం కూడా జరిగింది, పంజాగుట్ట పిఎస్ అని చెప్పి. 100 కాల్స్ కూడా ఎక్కడ ఉంది అధికారి ఇప్పుడు? అన్ని మీ కాల్స్ ఉన్నాయి అంటే మన యూట్యూబర్స్ వాళ్ళు. తర్వాత వాళ్ళు అంటే ఆవిడ పంపించిన దాంట్లో సడన్గా పంపించేసింది. తర్వాత నేను ఏంటిది ప్రైవేట్ కాల్ నాతో మాట్లాడింది, నేను మీడియాలోనే ఉన్నాను చెప్పాలి కనీసం, నేను ఒక టీవీ ఛానల్లో ఉన్నాను లేకపోతే నేను రికార్డ్ చేసుకుంటున్నాను ఏమీ చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నేను ఫోన్ చేస్తే అవును నా ఒపీనియన్ అని చెప్పాను. ఇన్ని బూతులు తిరితే ఎవరికైనా నువ్వు ఆడదానిమైనా అడగాలనిపిస్తుందా? మీకు అనిపించినప్పుడు నేను నాకు చెప్పండి, మీకు వినిపించాను కదా, మీకు కనీసం ఒక్కసారి నేను అనిపించిందా నువ్వు ఆడదానిమైనా అడగాలని? మగాడు కాదులేండి, మనిషి వేనా అనిపించింది కనీసం. మనిషి అనే వాళ్ళ ఎవరు మాట్లాడకూడదు. నాకు అదే అడిగాను నీకేం తెలుసు అది ఇది అని మాట్లాడుతున్నావు అంటే అక్కడ నువ్వే చెప్పావు కదా. అదే మా ఇద్దరి మధ్య నువ్వు ఎందుకు వస్తున్నావు అనేది మేజర్ గా. అసలు నువ్వు మీడియాలోకి ఎందుకు వస్తున్నావు? నువ్వు మీడియాలోకి వస్తున్నావు కాబట్టి క్వశ్చన్ చేస్తున్నావు. నువ్వు రా మానే, నువ్వు మానే, నువ్వు వచ్చావు చూపిస్తున్నావు ఆధారాలన్నీ, అరే నాకు ఎందుకు వెరిపుష్పం చేస్తున్నావు, నన్ను అబద్ధాలు చెప్తున్నావు అనిపిస్తుంది. నేనేమన్నా మీకు ఫోన్ చేశాను? మీరే ఫోన్ చేసి రమ్మన్నారు, నేను చెప్తున్నాను ఒపీనియన్. ఒక పని చేయండి, నా తప్పనుకుంటే మీరు నన్ను పిలవకండి. ఓకే, మీడియా వాళ్ళు ఎవ్వరు నన్ను పిలవకండి, నా తప్పనిపిస్తే. ఆవిడ చెప్తున్నట్టు ఆవిడ చెప్పింది మీరు నమ్మితే, ఆవిడ చెప్పిన దాంట్లో నిజం ఉంది, నేను అన్ని తప్పుడు ఆరోపణలే చేస్తున్నానంటే డోంట్ కాల్ మీ అంతే.
నిజం. ఆవిడకి అర్థం అవ్వాలి కదా ఎందుకు పిలుస్తున్నారు ఆవిడ. అందరికి మీరే చెప్పండి లేకపోతే. హలో 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 చెప్పండి. శేఖర్ బాషా గారు, నా పేరు లావణ్య అండి. తెలుసు తెలుసు, చెప్పండి. ఎలా ఉన్నారు చెప్పండి, మీకేం కావాలి చెప్పండి. ఏం కావాలి? అదే అండి, మీరు నా గురించి మాట్లాడుతున్నారు కదా, దాని గురించి ఒకసారి మాట్లాడదామని చేశాను. చెప్పండి. ఇప్పుడు నేను ఫైట్ చేస్తుంది రాజ్కి అగేన్స్ట్ గా కాదండి, రాజ్ కోసం. మీరు ఎందుకు అంత పర్సనల్ గా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతున్నారు? ఒక్క సెకండ్ ఒక్క సెకండ్, నేను ఆ టోన్ లో మాట్లాడట్లేదు మీతో. ఏమండి ఫ్రస్ట్రేషన్ మీకు ఎందుకు ఇది వస్తుందో? నాకు రాజుకి చాలా గొడవలు జరుగుతున్నాయి. ఒక్క నిమిషం, నేను తనని ఏమన్నాను, అతను నన్ను ఏమన్నాడనే మాకు తెలుసు అండి. నేను అన్నవి ఇప్పుడు అతను రికార్డ్ చేసిన మీరు ఒక వర్షన్ వింటే, మరి నన్ను అన్నవి మీరు వింటే ఇప్పుడు ఏం చేస్తారు? వినిపిస్తాను నేను మీకు. అదే ఏం చేస్తారు అప్పుడు? వినిపించండి. ఏం చేస్తారండి ఇది? వినిపించండి, చెప్తాను వినిపించండి. అయినా అసలు ఏం చేస్తారు వినిపిస్తుంది? అసలు పాయింట్ వినిపిస్తే ఏం చేస్తానండి? రాజు మీ మీద కేసు పెట్టలేదు, మీరు రాజు మీద కేసు పెట్టారు. సో మీకు తప్పు ఇస్తాడు రమ్మను, నేను ఎక్కడికి రావాలి అక్కడికి వస్తాను. నేను జైలు ఇక్కడికి వెళ్ళి కూర్చుంటారు, దమ్ముంటే పెట్టు, దమ్ముంటే నిజంగా దమ్ముంటే పెట్టు. ఇలా మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు. అమ్మగారు చెప్తే వండిపోవాలి, వండిపోయి నువ్వేం చెప్తావు చేయాలి అంటున్నారు మీరు. అదే మీరు నన్ను లుచ్చాదాన అంటున్నారు. ఇప్పుడు నేను నా ఫ్యామిలీని నేను తిట్టుకుంటున్న దానికి నేను అక్కడ లుచ్చాదాన లుచ్చా పనులు చేసావు నువ్వు, డగ్స్ అమ్మడం లాంటివి అని చెప్పాను నేను. ఎవరు చెప్పారు? నువ్వే చెప్పావు, నీ వాయిస్ లో నువ్వు చెప్పావు. ఇప్పుడు రాక నేను వినిపించాలా? అది వినిపించాలంటే మొహం ఎక్కడ పెట్టుకుంటా? మాట్లాడండి, మంచిగా మాట్లాడండి, మంచిగా మాట్లాడండి. అర్థమవుతుందా? ఎందుకు మాట్లాడాలండి? ఒక లుచ్చా పని. ఇక్కడ మీ వాయిస్ తో మీరే చెప్పారు అని అంటున్నారు, అది వినిపిస్తే నీ మొహం ఎక్కడ పెట్టుకుంటా? అది కూడా ఉందా మీ దగ్గర రికార్డింగ్? మస్తాన్ సాయిది సంబంధించి అది అంటే ఇంతవరకు అసలు ఎక్కడ బయటికి రాలే. అంటే ఫ్రేమ్లో ఎంతసేపు రాజ్ తరుణ్ హైలైట్ అవుతున్నాడు తప్పితే, ఇప్పుడు ఈ అమ్మాయితో ఉన్న అది ఏమంటుందంటే, లాస్ట్న నువ్వు నన్ను నలుగురు ముందు పాట పాడేవమ్మని అనిచ్చావు, ఈ మస్తాన్ సాయి అలా కాదు, నాలుగు గోడల మధ్య నన్ను సంసారం చేశాడని చెప్తుంది. ఉందా ఒక్కసారి ప్లే చేయండి అది. ఇందాక దాంట్లోనే ఉండాలనుకుంటా. వీళ్ళు ఎందుకు బయటికి రావట్లేదు ఈ మస్తాన్ సాయి అనే అతను? వీళ్ళంతా ఎవ్వరు రోడ్డు మీద పడాలనుకోరండి. రైట్, ఓకే. నాలుగు సార్లు జైలు పోయించి ఇన్ని కేసులు పెట్టుకున్న వాళ్ళకి ఇంకా ఏముంటుంది? కనీసం మీడియా ఛానల్స్ కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తుంటాయి కదా వీళ్ళెవరు అసలు ఎక్కడుంటారు ఏంటి అని. జనరల్గా మీ దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా అండి, అంటే ఈ మస్తాన్ సాయి ఎవరు అసలు ఎక్కడుంటారు ఏంటి అనేది? ఈ ఆడియోస్లో వింటమే వీళ్ళందరి గురించి. ఇప్పుడు ఆ ఇల్లు కూడా రాజ్ తరుణ్ లావణ్య ఇద్దరు కలిసి కట్టుకున్నదా అండి? అనడానికి ఉందండి. ఏదైనా ఏమంటారు?
నువ్వు బాగానే ఉంటావు తర్వాత. చాలండి ప్రూఫ్. ఆవిడ అన్న మాటే నేను చెప్పాను తప్ప నేను సొంతగా ఏం చెప్పట్లా. ఆవిడ ఎలా అయినా చేసుకునేవండి, ఆవిడ ఇష్టం, ఆవిడ లైఫ్. అమ్మని తిట్టడం మాత్రం తప్పు. డ్రగ్స్ చేసుకుని ఆవిడే చేస్తారు, కానీ డ్రగ్స్ అమ్మడం తప్పు. మనిషిని తన్ని వాడి మీద కేసు పెట్టడం, మనిషిని హింసించి వాడి మీద కేసు పెట్టడం, ఇది తట్టుకోలేక వచ్చాను నేను బయటికి ఇవన్నీ చూస్తూ చూస్తూ.